నమస్తే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు బగ్గుమంటా ఉంది నిన్న కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యంగా సమంత సినీ హీరో హీరోయిన్ సమంత నాగచైతన్యకి సంబంధించినటువంటి అంశంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్కన సమంత ఫ్యాన్స్ కావచ్చు నాగార్జునకు సంబంధించినటువంటి అభిమానులు అంతా కూడా బగ్గుమంటా ఉన్నారు కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సరే కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి చెప్పినప్పటికీ నిన్నటి నుంచి కూడా చాలామంది టాలీవుడ్కు సంబంధించినటువంటి హీరోలంతా కూడా స్పందిస్తూ ఉన్నారు సమంతకి మద్దతు తెలుపుతూ ఉన్నారు మరి సమంతకు మద్దతు తెలుపుతూ ఉన్నారా లేకపోతుంటే నాగార్జునకు మద్దతు తెలుపుతూ ఉన్నారా తెలియదు కానీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు సరే మంచి పరిణామమే మీ టాలీవుడ్కు సంబంధించినటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైతే ఇప్పుడు ఈ విషయంలో స్పందిస్తూ ఉన్నారో మీకు ఖచ్చితంగా కూడా హైట్స్అప్ చెప్పాలి మీ ఐక్యత ఖచ్చితంగా ఇట్లానే వర్ధిల్లాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం కానీ కానీ దీంట్లో చాలా రకాలైనటువంటి సందేశాలు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కూడా చెప్తాం ఎందుకంటే ఒక మహిళ అయినటువంటి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఇష్టం వాళ్ళు కలిసి ఉంటారా వాళ్ళు విడిపోతారా వాళ్ళు తల కొట్టుకుంటారా తర్వాత విషయం మీరు మీకు జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ అయినటువంటి మీ సంబంధించినటువంటి గొడవల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని లాగడం దాంట్లో ఒక రకమైనటువంటి ఉద్దేశాన్ని ఇల్లీగల్ అఫేర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని బహిర్గత చేయడం నాలుగు గోడలో ఉండాల్సినటువంటి ఈ విషయాన్ని నలభై మీడియా సంస్థల ముంగట వచ్చి మాట్లాడడం అది సబాబు కాదు అది ఖచ్చితంగా దాన్ని గ్రహించింది మంత్రి కొండ సురేఖ అందుకని చెప్పేసి బహిరంగంగా ఆమె బయటకు వచ్చి ఏదైతే మీడియా ముఖంగా మాట్లాడిందో ఆ మీడియా ముఖంగానే నేను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటా ఉన్నాను ఆమె బాధపడితే మాత్రం ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలు సరే ఏదేమైనప్పటికీ ఆ వ్యాఖ్యలు ఆ గొడవ అది అది పక్కకు పెట్టండి కానీ సమంత సంబంధించినటువంటి విషయంలో మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి సినీ హీరోలు అగ్ర హీరోలు ఎవరైతే అగ్ర హీరోలు టాలీవుడ్ సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సమంతకు మద్దతు తెలుపుతూ మంత్రి కొండ సురేఖని భర్త చేయాలని కొంతమంది ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని మరికొంతమంది ఇట్లా చేస్తూ ఉన్నటువంటి ట్వీట్లు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మేము చెప్పాల్సినటువంటి అంశం ఏంటిదంటే సమంత గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఆమె టాలీవుడ్లో జరుగుతున్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ క్యాస్టింగ్ కౌచ్ మీన్స్ వాళ్ళ పనిచేసేటువంటి టాలీవుడ్లో పనిచేసేటువంటి కింది స్థాయి వాళ్ళు అంటే హీరోయిన్లు కావచ్చు దాంట్లో కోరియోగ్రాఫర్లు కావచ్చు మేకప్ ఉమెన్స్ కావచ్చు సైడ్ డాన్సర్ కావచ్చు ఇట్లాంటి ఆ సినీ ఇండస్ట్రీలో చాలామంది కూడా ఇటువంటి వాటిని వాటి పట్ల ఆకర్షితులై పల్లెటూర్లకి వెళ్ళి కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ సినీ ఇండస్ట్రీకి అలవాటు పడి ఏదైతే ఈ రంగుల ప్రపంచంలో ఏదో మూలన కనపడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా హైదరాబాదు బొంబాయి అట్లాంటి ముంబై లాంటి ప్రాంతంలోకి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అయితే వీళ్ళని వీళ్ళ వీక్నెస్ని ఆసరగా చేసుకొని అవకాశాలు ఇస్తాం కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి అంటే నువ్వు నాకు కమిట్ కావాలి నువ్వు నాకు లొంగిపోవాలి అట్లయితే మాత్రమే నీకు అవకాశం ఇస్తామని చెప్పేసి వాళ్ళు లోపరుచుకొని వాళ్ళని అవకాశం ఇస్తే ఇస్తారు లేకపోతే మళ్ళీ బయటకు గెంటేస్తారు అంటే ఇదే సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇదే క్యాస్టింగ్ కౌచ్ అంటే అంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళని లొంగ తీసుకోవడం ఇటువంటివి సినీ ఇండస్ట్రీలో కోకళ్ళు ఇప్పుడంటే ఆ జాని మాస్టర్ అనేటోడు ఇంకా చాలామంది కూడా రాజు తరుణ్ నాసినోడు ఇట్లా చాలామంది రోజుకొక వారానికి ఒకటి రెండు చోట్ల ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి నా పైన లైంగికమైనటువంటి వేధింపులు జరిగిన అయితే గతంలోనే సంవత్సరాల రెండు సంవత్సరాల క్రితమే సమంత బహిరంగంగా మీడియా ముంగరికి వచ్చి ఆమె చెప్పింది టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున కూడా క్యాస్టింగ్ కౌచ్ అవుతూ ఉంది ఈ క్యాస్టింగ్ కౌచ్లో అగ్ర హీరోలు సైతం కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా లైంగికంగా భేదిస్తూ ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు దుమారం కలిగించినాయి కానీ అప్పుడు స్పందించినటువంటి టాలీవుడ్ సంబంధించినటువంటి నేనే పెద్ద హీరోను నాతో తోపు తురుం కానీ ఇవ్వలేరు అని చెప్పేసి భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు స్పందించలేదు ఏ ఒక్కరు స్పందించలేదు ఆ లాస్ట్కు ఏదైతే మా ఉందో అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా స్పందించలేదు సమంత చేసినటువంటి వ్యాఖ్యలు లైట్ తీసుకోవడం జరిగింది మరి మీ యొక్క ఐక్యత ఈరోజు ఉన్నటువంటి ఐక్యత ఆ రోజు ఎక్కడ పోయింది టాలీవుడ్లో చిరంజీవి ట్వీట్ చేస్తూ ఉన్నారు కానీ ఇట్లా మేము ఎక్కడ కూడా సమర్థించలేదు కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా కూడా ఉపసంహరించుకోవాలి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తా కానీ ఆ రోజు లేనటువంటి యూనిటీ ఈరోజు ఎందుకు వచ్చింది అంటే నాగార్జున ట్వీట్ చేసిన వల్ల నాగార్జునకు మద్దతు తెలుపుతా ఉన్నారా ఈ సినిమా హీరోలు ఉంటే నిజంగా సమంతకైనా సమంతక చేసినట్టయితే ఆ రోజు సమంత చేసినటువంటి ట్వీట్ కావచ్చు సమంత మాట్లాడినటువంటి మాటలు కావచ్చు టాలీవుడ్లో జరుగుతున్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు స్పందించలేదు ఏ ఒక్కరు స్పందించలేదు ఏ ఒక్కరు కూడా ఆమెకు మద్దతు తెలుపుతామని చెప్పేసి ప్రకటించలేదు అంటే ఇది కేవలం నాగార్జున ట్వీట్ చేయడం వల్ల ఇది దీనికి ఇంత హైప్ రావడం జరిగింది చిరంజీవి స్పందిస్తాడు అల్లు అర్జున్ స్పందిస్తాడు నాని స్పందిస్తాడు ఇంకెవరు స్పందిస్తాడు ఇంకెవరు స్పందిస్తాడు లాస్ట్కు మా అధ్యక్షుడు అయినటువంటి మంచు విష్ణు మంచు మనోజో ఎవరో వాళ్ళు కూడా స్పందిస్తారు మరి అప్పుడు ఎక్కడ పోయింది ఇంకొ ఆమె స్పందించినటువంటి ఇక్కడ ఇగో కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అల్లు అర్జును సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ స్పందించారు సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం ఇలాంటి బాధ్యత రహితమైన చర్యలు అంగీకరించకూడదు మహిళల పట్ల బాధ్యతయుతంగా ప్రవర్తించాలని వారి గోప్యతను గౌరవించాలని కోరుతుందని చెప్పేసి ట్విట్టర్లో చేయడం జరిగింది ఓకే ధన్యవాదాలు మీరు చేసినటువంటి ట్వీట్కు ధన్యవాదాలు ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీ నొచ్చుకునేది ఉంటే అది కూడా సురేఖ సైతం కూడా మంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇంత ముందు కూడా ఆమె క్షమాపణ చెప్తున్నట్టుగా ట్వీట్ చేయడం జరిగింది సరే ఓకే మీరు చేయడం జరిగింది మహిళలకు కించపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలను పట్ల నాకు బాధ కలిగించిందని మరి ఇదే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది దాంట్లో పనిచేసేటువంటి కింది స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా క్యాస్టింగ్ కౌచ్ పేరుతోంటి మాటలు కాదు నేరుగా లైంగికంగా లైంగిక దాడిలో పాల్పడుతున్నటువంటి వాళ్ళని మీరు ఎందుకు మీరు సినీ ఇండస్ట్రీలో పెద్దలైనటువంటి వీరు ఎందుకు వీటి పట్ల స్పందించట్లేదు ఇక అల్లు అర్జున్ అట్లా ఉంటే ఇక్కడ సినీ హీరో చిరంజీవి వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేరును వాడుకుంటున్నారు సినీ రంగంలో పలువురుపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకరగా చేసిన వ్యాఖ్యలకు నేను బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖులు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అసత్య ఆరోపణలు చేయడం దారుణం రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది సరే ఏదేమైనప్పుడు కూడా రాజకీయ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క మిగతా సంబంధించినటువంటి సమాజం మీద చాలా తక్కువ ఉంటుంది కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా పోస్టు చేసినా వాళ్ళు ఏది మాట్లాడినప్పటికీ కూడా అది వైరల్ అయితే వాళ్ళకి ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తాయి ప్రభావం చూపుతాయి కానీ ఆమె సమంత గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా సమర్థించినటువంటి సినీ పెద్దలు ఇవాళ మరి వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో స్పందిస్తూ ఉన్నారంటే దీంట్లో ఏదో కోణం ఉంటుంది సమంతకు మద్దతు కాదు ఇక్కడ తెలిసేది కేవలం నాగార్జునను ఉద్దేశిస్తూ సమంతను ఒకవేళ కనుక కొండ సురేఖ వేరే విధంగా అన్నదనుకో కొండ సురేఖలో లేకపోతే ఇంకో ఎవరో ఆమెను ఉద్దేశిస్తూ వేరే రకంగా ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇంత గొడవ కాకపు ఇంత గొడవ కాకపో కానీ దీంట్లో నాగార్జునని తీసుకురావడం నాగార్జున అయినటువంటి ఆయన పేరు చైతన్య ఆయనను తీసుకురావడంతో నాగార్జున ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది సరే ఏదేమైనప్పుడు కూడా అది ఒక మంచి శుభపరిణామమే ఎవరికి ఉన్నప్పుడు కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కానీ ఆ రోజు ఎందుకు లేరు అని చెప్పే చెప్పేసే మేమైతే ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా సమంత విషయంలో జరిగినటువంటిది వాస్తవంగా రెండు ఆ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఇప్పుడు అలజడి సృష్టి అది జరిగిందా లేదా అనేది అది మనకు కూడా తెలియదు కానీ అక్కడ జరిగినట్టుగా కుండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా కూడా దుమారాన్ని కలిగిస్తూ ఉన్నాయి చూద్దాం మరి ఇది ఇప్పటికైనా పురుషాప్ పడుతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి చూస్తూనే ఉండండి మన తల్లిదారు